అ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను హీరో సిఐటీలోనో, సిఐటి అంటే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. సో బేసిక్గా ఈ బ్యాక్ సైడ్ కనబడే ఏరియా అంతా కూడా హీరోది R&D డిపార్ట్మెంట్ అనమాట. సో బైక్స్ ఇక్కడనే టెస్ట్ అవుతాయి. సో హీరో మనం చూసినాం కదా, సో నేను ఈ ఫీల్డ్ అంతా చూశాను. డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ ఉన్నాయి. హీరో నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇలాంటి ట్రాక్స్ ఉంటాయి, వీళ్ళు ఈ విధంగా టెస్ట్ చేస్తారని. సో నిన్న మాకు ఈ న్యూ బైక్ అనేది లాంచ్ అయింది. దిస్ ఈజ్ అ హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V. సో దీనికన్నా ముందు కూడా మనకి ఎక్స్ట్రీమ్ 160R అనే బైక్ ఉండింది, కానీ అది 2V ఉండే. సో ఇప్పుడు 4V వచ్చింది. సో ఈ 2V 4V మెయిన్గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుండే అంటే, ఇంతకుముందు ఏంటంటే మనకి 2V ఉన్నప్పుడు లో ఎండ్ అనేది చాలా బాగుండేది పవర్. అంటే మనకు సిటీలో జనరల్గా రైడ్ చేసుకున్నప్పుడు లో ఎండ్ టార్క్ అనేది కావాలి. సో లో ఎండ్లో ఏదైతే మనకి 0-40 కానీ 0-60 ఉంటుందో అది మనకి చాలా బాగుండేది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే కాంపిటీటర్స్. సో ఇప్పటికన్నా కానీ ఒక బండి వచ్చిందంటే దానికి కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీనికి కాంపిటీషన్ చూసుకుంటే మనకి అపాచీ 164V ఒకటి ఉంటుంది, ఇంకోటి పల్సర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆ బైక్స్లో కూడా 4V అనేది వచ్చేసింది. సో 4V వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి మిడ్ రేంజ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో మీకు లో ఎండ్ ఒకసారి పవర్ అయిపోతుంది అంటే మిడ్ రేంజ్ దగ్గర కూడా మీకు పవర్ అనేది సేమ్ గెయిన్ అవుతుంది అనమాట. సో అది 4V ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో ఈ బైక్ని మేము డిఫరెంట్ డిఫరెంట్ లైక్ టెస్ట్ ట్రాక్స్లో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము ఆల్రెడీ, నిన్న నైట్ మాకు ఎక్స్పీరియన్స్ అయింది. సో ఈ బండిని రైడ్ చేసినప్పుడు నాకు ఇమ్మీడియట్లీ ఫీల్ ఏమొచ్చిందంటే, ఇక్కడ కనబడుతుంది కదా ఇది అప్స్ అండ్ డౌన్ ఫోక్స్ ఉన్నాయి కదా, ఈ అప్స్ అండ్ డౌన్ ఫోక్స్ వల్ల కూడా రైడ్లో అనేది డిఫరెన్స్ అయితే వచ్చింది. సో దట్ ఈస్ 100% షూర్, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న బైక్ కూడా నేను రైడ్ చేశాను ఆల్రెడీ, నా ఫ్రెండ్ దగ్గర ఉంది. సో మేము ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాను. సో దానికి దీనికి దర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే మనకి ఈ రైడర్స్ ట్రయాంగిల్ ఉంటుంది కదా, కూర్చున్నప్పుడు కూడా ఇది ఏంటంటే కొంచెం స్పోర్టియర్ ఫీలింగ్లో ఉంది ఇప్పుడు, ఎందుకంటే దీనికి ట్రిపుల్ క్లాప్ సెటప్ అనేది చేంజ్ అయింది, సస్పెన్షన్ చేంజ్ అయింది, అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ 4V. సో ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు డీటెయిల్డ్గా అసలు ఈ ఎక్స్ట్రీమ్ 160R 4V ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అసలు ఎవరు కొనుక్కోవచ్చు, ఏం ఫీచర్స్ యాక్చువల్లీ మిస్ అవుతున్నాయి అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీకు ఎవరైనా కానీ మీరు ఒకవేళ ఎక్స్ట్రీమ్ 160R కొనే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే ఏంటంటే నేను చెప్పిన మాక్సిమం పాయింట్స్ అని కూడా మీకు అర్థమవుతుంది. సో టేక్ లిటిల్ టైమ్, సిట్ బ్యాక్, రిలాక్స్, ఫుల్ వీడియో అనేది వాచ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ వీడియో మొత్తం చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఈ బండిని మీకు ఫస్ట్ పర్సన్ వ్యూలో చూస్తాను. సో దాని తర్వాత ఎవ్రీథింగ్ అన్ని కూడా కవర్అప్ చేస్తాను పాయింట్ టు పాయింట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ 2023 హీరో ఎక్స్ట్రీమ్ 160R. సో ఎక్స్ట్రీమ్ 160R యాక్చువల్గా 3 వేరియంట్స్ లాంచ్ అయినాయి, ఒకటి స్టాండర్డ్ వేరియంట్, ఇంకోటి కనెక్టెడ్ వేరియంట్, ఇంకోటి ప్రో వేరియంట్. సో ఇప్పుడు మనం చూస్తున్న బైక్ ఇది ప్రో వేరియంట్. ప్రో వేరియంట్ అంటే టాప్ ఆఫ్ ది లైన్. సో దీంట్లో మీకు ఇమీడియట్గా చూస్తే మీకు ఈ గోల్డెన్ కలర్ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా నోటీస్ చేస్తారు. సో బండిని ఫస్ట్ బేసిక్ వేరియంట్ నుంచి దీనికి చూసుకుంటే ఆ సస్పెన్షన్ అనేది చేంజ్ అవుతుంది. రెగ్యులర్ మోడల్ తీసుకుంటే ఏంటంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, నార్మల్ రెగ్యులర్ది. సో నేను మీకు ఒకసారి క్విక్గా 360 లుక్ అనేది చూస్తాను. బైక్ అనేది ఈ కలర్లో చూడడానికి కూడా చాలా స్టెల్తీ ఉంది. అంటే ఫుల్ మ్యాట్ బ్లాక్ గ్లాస్ బ్లాక్ ప్యానెల్స్ తోడు వచ్చింది, అండ్ ఈ గోల్డెన్ కలర్ ఫోక్స్ అనేది కొంచెం హైలైట్ అవుతున్నాయి అన్నమాట ఈ బైక్లో. బైక్ డిజైన్లో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను క్లోజప్లో చూసినప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. సో ఇది మనకి రియర్ ప్రొఫైల్. సో ఇప్పుడు మెయిన్గా ఇంజన్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా దీంట్లో ఉంది 160cc సింగిల్ సిలిండర్ 4 వాల్ 4 స్ట్రోక్ 4 వాల్స్ ఆల్రెడీ నేను మీకు కింద చెప్పాను. సో మిడ్ రేంజ్ బాగుంటుంది, అండ్ ఇట్స్ ఏ ఆయిల్ కూల్డ్ ఇంజన్. సో ఈ ఆయిల్ కూల్ సిస్టమ్ కూడా మీకు 5 ఇన్ తోటి వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వకుండా మీకు కొంచెం థర్మల్ స్టెబిలిటీ అనేది మేనేజ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది మీకు ఇంజన్ సెటప్ గురించి. అండ్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఉంది 16.9 PS పవర్ వస్తుంది, ఇది 8500 RPMలో, అండ్ టార్క్ ఏమో 14.6 NM టార్క్ వస్తుంది 6500 RPMలో. సో ఈ పవర్ బ్యాండ్ ఎట్లా ఉంటుందంటే నేను మీకు స్పీడోమీటర్లు చూస్తాను. ఈ స్పీడోమీటర్ కూడా యాక్చువల్గా చేంజ్ అయింది. సో టోటల్గా మనకి ఇక్కడ 9000 దగ్గర రెడ్ లైన్ ఉంది. సో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ 9000 వరకు కూడా రెడ్ లైన్ అనేది హిట్ అవుతుంది. సో ఇక్కడ 1500 RPM నుంచి 5000 వరకు చాలా మంచి స్ట్రాంగ్ ఉండేది, ఇప్పుడు 5, 6, 7 ఉంటుంది కదా, ఇది కూడా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఇక్కడ పవర్ బ్యాండ్ స్ట్రాంగ్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి పవర్ అనేది లో ఎండ్లో ల్యాకింగ్ అవ్వదు, అలానే మిడ్ రేంజ్లో కూడా ల్యాకింగ్ అవ్వదు. సో మీ ఎవ్రీ టైమ్ సేమ్ పవర్ అనేది మీరు క్యారీ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఇంజన్ పవర్ గురించి. అండ్ ఇప్పుడు లైక్ పార్ట్ టు పార్ట్ మాట్లాడుతున్నాం. సో ఫ్రంట్ LED హెడ్ ల్యాంప్స్ అనేది ఇచ్చారు దీంట్లో. యాజ్ యూజువల్ 2 DRLs ఉన్నాయి, హై బీమ్ లో బీమ్ రెండు కూడా ఉన్నాయి, అండ్ LED ఇండికేటర్స్ అయితే చాలా బ్రైట్గా ఉన్నాయి. నేను ఇంతకుముందు దీనికన్నా 2V వర్జన్ రివ్యూ చేసినప్పుడు చెప్పాను, ఇండికేటర్స్ ఆర్ వెరీ లైక్ చాలా బ్రైట్గా ఉన్నాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ద సస్పెన్షన్ అయితే మీకు అప్స్ అండ్ డౌన్ KYB సస్పెన్షన్ వచ్చింది, ఇది 37 mm డయామీటర్తో వస్తుంది. సో ఈ సస్పెన్షన్కి మీకు ఫిక్స్ చేయడానికి
ఇక్కడ వాడిన ఈ క్లాంప్ సెటప్ ఉంటుంది కదా, ఇదంతా కూడా టోటల్ న్యూ అనమాట. ఇంతకుముందు ఉన్న బైక్లో మీరు చూస్తే ఈ విధంగా కనిపించదు. అండ్ ఇక్కడ యూఎస్బి స్లాట్ కూడా ఇక్కడికి వచ్చింది, ఇది రీడిజైన్ అనమాట. సో ఈ సెటప్ వల్ల మీకు బండి మీద కూర్చున్నప్పుడు కొంచెం స్పోర్టియర్ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ రైడ్ నేను ఈ బండిని రైడ్ చేసినప్పుడు రైడ్ అనేది కొంచెం హై స్పీడ్లో బాగుంది, అంటే లైక్ 80-90 స్పీడ్ వెళ్తాం కదా, అక్కడ కొంచెం స్టేబుల్ ఉందన్నమాట బండి. సో ఇది మీకు సస్పెన్షన్ వల్ల వచ్చే చేంజ్. సో సస్పెన్షన్ యూఎస్డి ఉంటే ఏంటంటే కొంచెం స్పీడ్స్లో కూడా బాగుంటుంది. తర్వాత కమింగ్ టు ద వీల్స్, సో వీల్స్ దగ్గరకు వచ్చేస్తే ఫ్రంట్ మీకు 17-inch వీల్స్ ఉంది, 100 సెక్షన్, 100x80 17-inch వీల్స్ ఉన్నాయి. అండ్ డిస్క్ విషయానికి వస్తే దిస్ 276mm పెటల్ డిస్క్. సో పెటల్ డిస్క్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే హీట్ డిసిపేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మీకు సిలిండర్ కూడా మాస్టర్ సిలిండర్ బైబ్రీన్ వచ్చింది. సో ఫ్రంట్ సిస్టమ్ బైబ్రీ వచ్చింది అండ్ రియర్ వచ్చేసరికి మీకు నిసిన్ క్యాలిపర్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఒక నాకు డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే ఈ బండి ఓన్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి వస్తుంది ఇప్పటికీ కూడా. సో ఓన్లీ ఏబిఎస్ ఫంక్షనల్ ఇన్ ద ఫ్రంట్ వీల్. సో రియర్ అయితే మీకు ఏబిఎస్ అయితే లేదు. ఒకవేళ మీరు ఇప్పటివరకు రెగ్యులర్ బైక్స్ అలవాటు ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు మేనేజ్ అయితే చేయగలుగుతారు. రియర్ అయితే మీకు ఏదైతే క్యాలిపర్ ఉంటుందో క్యాలిపర్ కూడా సైజ్ అనేది చాలా బాగుంది, అంటే మీకు ఎఫెక్టివ్ స్టాపింగ్ డిస్టెన్స్ కోసం. దిస్ ఈజ్ లైక్ 220mm రియర్ డిస్క్ ఉంది, డిస్క్ సైజ్ చిన్న ఉంది. బ్రేకింగ్ దగ్గర డ్యూయల్ ఛానల్ ఇచ్చుంటే బాగుండేది అది నాకు అనిపించింది, బికాజ్ ఇప్పుడు ప్రజెంట్ 2023 ఎడిషన్లో ప్రజెంట్ వేరే మార్కెట్లో ఆల్రెడీ డ్యూయల్ ఛానల్ వస్తున్నాయి కాబట్టి అదొకటి ఇస్తే బాగుండు. దాట్ ఫీచర్ ఈజ్ యాక్చువల్లీ మిస్సింగ్. నెక్స్ట్ కమింగ్ టు ద గ్రౌండ్ క్లియరెన్స్, సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీనికి 165mm ఉంది. సో ఇది సో 165mm అంటే మీరు స్పీడ్ బ్రేకర్ దగ్గర వెళ్ళినప్పుడు లిటిల్ బిట్ చూసుకోవాలి, ఎందుకంటే నార్మల్గా దీని కాంపిటీటర్స్ వేరే అయితే అపాచీ ఉన్నాయో దీనికంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో దాంతో కంపేర్ చేసుకుంటే దీని సస్పెన్షన్ సెటప్ వల్ల కూడా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ సస్పెన్షన్ హీరో వల్ల ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంటుంది, అంటే మనకి అడ్జస్టబుల్ ఉంది, 7-step అడ్జస్టబుల్ ఉంది, బట్ స్టాక్ సెట్టింగ్ అయితే లిటిల్ బిట్ సాఫ్టర్ సైడ్లో ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ 2B వర్జన్లో కూడా చెప్పాను. సిటీకి మోర్ కంఫర్టబుల్ ఉంటుంది, అన్ ఈవెన్ రోడ్ సర్ఫీసెస్ అవి ఉంటాయి కదా, అక్కడైతే మీకు సస్పెన్షన్ చాలా బెటర్ ఫీల్ అవుతుంది. కానీ మీకు సస్పెన్షన్ సాఫ్ట్ ఉండడం వల్ల బండి కూడా ఆల్మోస్ట్ కిందికి వెళ్తుంది కాబట్టి కొంచెం చూసుకోవాలి గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో. దీని తర్వాత వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఈ బండి వెయిట్ 144 kgs, ప్రెటీ లైట్ వెయిట్. కానీ ఇక్కడ 144 kgs వెయిట్ అనేది ఓన్లీ మనకి స్టాండర్డ్ వేరియంట్ అండ్ కనెక్టెడ్ వేరియంట్ మాత్రమే. ఒకవేళ మనం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బైక్ ఇది ప్రో వేరియంట్, ప్రో వేరియంట్ చూస్తే 145 kgs వస్తుంది. ఈ వెయిట్ డిఫరెన్స్ అనేది సస్పెన్షన్ వల్ల వచ్చింది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ బండిని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రైడర్స్ ట్రయాంగిల్ ఉంటుంది కదా, రియర్ది కొంచెం లిఫ్ట్ అయినట్టు ఉంటుంది, ఫ్రంట్ కొంచెం డౌన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సస్పెన్షన్ ఇక్కడ ఏదైతే ఇక్కడ సెటప్ ఉందో ఇది కూడా కొంచెం రేజ్డ్ ఉందన్నమాట లిటిల్ బిట్. సో దీనివల్ల కూడా మనకి రైడింగ్ స్టైల్ అనేది మారింది. ఓవరాల్గా ఏమవుతుందంటే ఇంతకుముందు ఉన్న కమ్యూటర్ ఒక ఫీల్ అనేది పోయి ఇప్పుడు కొంచెం స్పోర్టియర్ ఫీల్ అనేది వచ్చింది. ఇది మీకు మెయిన్గా బండి ఎర్గనామిక్స్ గురించి. దీని తర్వాత మనకి ఎగ్జాస్ట్ స్పోర్టీ ఎగ్జాస్ట్ అయితే ఉంది అండ్ రియర్ టెయిల్ పీస్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్. సీట్ విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఈ ప్రో వేరియంట్ చూస్తే స్ప్లిట్ సీట్ అనేది వచ్చింది. సో దీనిలో మనకు ఆప్షన్ కూడా ఉంటుంది, యూని సీట్ కావాలనుకుంటే ఇదండి కన్వర్టబుల్ టైప్ అనమాట. ఒకవేళ మీరు యూని సీట్ అంటే యూని సీట్ కూడా పెట్టుకోవచ్చు, స్ప్లిట్ అంటే స్ప్లిట్ కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ప్రో వేరియంట్ తీసుకుంటే మళ్ళీ నేను సింగిల్ సీట్ పెట్టుకోలేరేమో అనుకోవచ్చు, బట్ ఆ ఆప్షన్ కూడా ఉంది, ఇంటర్చేంజబుల్ అనమాట. దీని తర్వాత ట్యాంక్ దగ్గరకు వస్తే ఈ ట్యాంక్ దగ్గర డిజైన్ ఉంది కదా, ఇది యాక్చువల్గా చేంజ్ అయిందనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఈ ప్యానెల్ ఇదంతా చేంజ్ అయింది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, సో ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనకి 12 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది వస్తుంది దీనికి. సో ఈ బండి మైలేజ్ రఫ్లీ చూసుకుంటే 40+ అయితే వస్తుంది, 40-45 ఇన్ బిట్వీన్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు హీరో నుండి. కమింగ్ టు ద స్పీడోమీటర్ పార్ట్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. సో డే టైంలో కొంచెం చూడడానికి లిటిల్ బిట్ అన్కంఫర్టబుల్ ఉంటుంది బికాస్ ఆఫ్ నెగటివ్ ఎల్సీడీ డిస్ప్లే. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి, ఆన్ చేయగానే మనకి ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఇంకోసారి చూస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఈ బండిని మనము బ్లూటూత్ తోటి పేర్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫోన్లో మనకి బైక్ ట్రాకింగ్ కానీ లైక్ బైక్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మనకి ఈ ఫోన్లోనే చూసుకోవచ్చు అనమాట. సో కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి, ఒక 20+ ఆఫ్ కనెక్టెడ్ ఫీచర్స్ స్క్రీన్ మీద ఒక ఫోటో డిస్ప్లే చేస్తాను. సో అలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకు దీంట్లో వస్తాయి. సో బేసిక్గా యూజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బట్ యా హీరో అయితే ఇచ్చింది. అండ్ కమింగ్ టు ద లీవర్ సెక్షన్, నో అడ్జస్టబుల్ ఇవన్నీ ఏం రాలేదు దీంట్లో. అండ్ ఇక్కడ మీకు ఇదంతా రీడిజైన్, సో ఎవ్రీథింగ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు వన్, ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆఫ్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. హజార్డ్ లైట్ ఇక్కడ ఉంది, సో 4 ఇండికేటర్స్. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే హై బీమ్ లో బీమ్ ఇండికేటర్స్, హార్న్ అండ్ పాస్ స్విచ్. సో పాస్ స్విచ్ కూడా ఉంది.
సో క్లచ్ కూడా మీడియం సెట్ ఉంది, మరీ లైట్ కూడా లేదు. హోండాలో బేసిక్గా లైట్ ఉంటాయి కానీ అంత లైట్ అయితే ఏమి అనిపించలేదు నాకు. కానీ దీనికి క్లచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అలాంటిది అయితే ఏం రాదు. సో దీంట్లో ఉంది వెట్ మల్టీప్లే క్లచ్. ట్రాన్స్మిషన్ ఏమో మీకు 5-speed ట్రాన్స్మిషన్ వస్తుంది, 1 down 4 up. సో ఇప్పుడు ఈ బండిలో ట్రాన్స్మిషన్లో చేంజ్ ఏమొచ్చింది అని అంటే లోపల నానో ఫ్రిక్షన్ పిస్టన్స్ అనేది యూజ్ చేశాను ఓవరాల్గా ఆ పవర్ అనేది తీసుకురావడం కోసం. సో మీకు గేర్ చేంజ్ చేసినప్పుడు ఇమీడియట్లీ థ్రాటిల్ అనేది ఇట్లా పవర్ పుల్ కావాలి కదా, సో ఆ విధంగా అనమాట. సో బేసిక్గా ఇలాంటి ఫీచర్స్ అయితే మీకు హీరో ఎక్స్ట్రీమ్ 160R 4-wheel ఉన్నాయి. నౌ ఇట్స్ టైమ్ టు హియర్ ద ఎగ్జాస్ట్ నోట్. అందరూ నాకు తెలిసి సౌండ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. సో లెట్స్ స్టార్ట్ ఇట్. అండ్ మీరు ఇక్కడ స్పీడోమీటర్ దగ్గర క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్పిఎం లెవెల్ అనేది ఆల్మోస్ట్ 9500 వరకు వెళ్తుంది చూడండి. నియర్ అబౌట్ 10,000 వరకు హిట్ అవుతుంది. సో ఈ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది 4V వల్ల లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది వచ్చింది. సో ఎగ్జాస్ట్ సౌండ్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఇంతకుముందు యాజ్ యూజువల్ ఉన్నట్టే ఉంది. అండ్ ఇప్పుడు మరి దీనికి బండి రైడ్ చేయడానికి పర్సన్ హైట్ ఎంత ఉండాలి అని అంటే బేసిక్గా దీని హైట్ కూడా యాక్చువల్లీ తక్కువనే 795 mm. అంటే మీరు కానీ హైట్ 5'5", 5'6" ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కూర్చుంటే మీకు ఫ్లాట్ ఫుట్ అవుతుంది. ఇప్పుడు చూడండి నా హైట్ 5'7" నేను. సో నేను ఈ విధంగా కూర్చున్నప్పుడు ఫుట్ అంతా కూడా గ్రౌండ్కి టోటల్గా టచ్ అయ్యింది. అండ్ కూర్చున్నప్పుడు కూడా రైడింగ్ పోస్చర్ చూస్తే కొంచెం స్పోర్టియర్ కనిపిస్తుంది, లైక్ మనం ఇట్లా కూర్చుంటాం కదా. సో ఈ ప్యానెల్స్ ఇవన్నీ కూడా కొంచెం బల్కీ ఉంది. సో నాకు ఒకటి ఏమనిపించింది అంటే బండి రైడ్ చేస్తున్నప్పుడు హై స్పీడ్స్ లైక్ ఒక 90, 100, 110 అట్లా వెళ్తున్నప్పుడు స్పీడ్లో బండి అనేది కొంచెం లిటిల్ బిట్ షేక్ అవుతుంది బికాస్ ఆఫ్ లైక్ ఈ విండ్ ఎయిర్ డైనమిక్స్ ఏ ఉంటుందో. బేసిక్గా ఎయిర్ అనేది ఇట్లా కట్ అయ్యి ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్తున్నప్పుడు ఈ పీస్ అనేది కూడా కొంచెం ఎక్స్టెండెడ్ ఉండాలి. ఈ బండిలో చూస్తే ఏంటంటే మీకు కొంచెం షార్ట్ ఉంటుంది. సో దీనివల్ల కూడా కొంచెం ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఈ బండి రైడ్ చేసుకోవడానికి ఐడియల్ స్పీడ్స్ కూడా మీకు 80-90 అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అంటే ఆ స్పీడ్ వరకు చాలా ఫాస్ట్కి వెళ్ళొచ్చు. సో రైడర్స్ ట్రయాంగిల్ అయితే ఈ విధంగా ఉంది, లిటిల్ బిట్ ఫెయిల్స్ స్పోర్టియర్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్, ఈ బండి ఎవరు కొనుక్కోవచ్చు, మరి ప్రైస్ ఎంత ఉంది ఈ బైక్ దాని అంటే ఈ బైక్ ప్రైస్లో అంటే దీనిలో 3 variants అని చెప్పాను కదా. సో స్టాండర్డ్ వేరియంట్ ఏమో మీకు 1,27,000 ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కనెక్టెడ్ వేరియంట్. సో కనెక్టెడ్ వేరియంట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ తోటి వస్తుంది బేస్ వేరియంట్ తోటి. అంటే ఈ సస్పెన్షన్ అనేది రెగ్యులర్ వస్తుంది మనకి. అదే మొమ్మకి 1,32,000. అండ్ ఈ ప్రో మోడల్ తీసుకుంటే దిస్ ఈజ్ 1,36,000. సో ఇది నేను చెప్పాను ఎక్స్షోరూమ్ ప్రైసెస్. ఇది ఆన్ రోడ్కి వచ్చేసరికి మీకు రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిపి మళ్ళీ ఇంకొక 20,000-25,000 ఎక్స్ట్రా అవుతుంది. సో మీ నియరెస్ట్ డీలర్షిప్కి వెళ్ళి ఒకసారి ఎక్వైరీ అయితే చేయండి. సో ఇప్పుడు ఎవరు కొనుక్కోవచ్చు ఈ బైక్ అంటే, సో మీకు ఆల్రెడీ లైక్ హీరో బైక్స్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండి హీరో నుంచే ఒక బండి అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే దాన్ని డెఫినెట్లీ మీరు ఈ బండికి రావచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ మేక్ సెన్స్, ఎందుకంటే మీకు పవర్ అనేది లోయన్లో వస్తుంది, మిడ్ రేంజ్లో వస్తుంది. ఇంతకుముందు మిడ్ రేంజ్ అనేది చాలా ల్యాకింగ్ ఉండే. అంటే ఒకసారి ఒక 30-40 speed, 50-60 ఇట్లా వెళ్ళిపోగానే మనకి పవర్ అనేది గ్రాజువల్గా గ్రాఫ్ అంటే దిగుతుండే అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆ గ్రాఫ్ అనేది కొంచెం కంటిన్యూ అవుతుంది. సో హీరో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ బైక్ కొంచెం సాటిస్ఫాక్షన్ చేస్తుంది. బట్ నాకు డిసప్పాయింటింగ్ థింగ్ ఒకటే అనిపించింది, రియర్ ABS అనేది రాలేదు. అది ఒక్కటి ఇచ్చుంటే మాత్రం డెఫినెట్లీ ఇది కిల్లర్ ఉంటుండే. సో హీరో కంపెనీ చెప్పేది ఏంటంటే లైక్ 0-60 కానీ 0-100 కానీ లైక్ టాప్ స్పీడ్ కానీ అన్నిటి కూడా దీని సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ అని చెప్తున్నారు. సో అది ఎంత ఫాస్ట్ ఉంది అనేది ఇంకా ఇప్పుడు నేను దీని తర్వాత రైడ్ రివ్యూలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో లైక్ టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది అంటే మన రైడర్స్ వెయిట్ తోటి ఇది కూడా అక్కడే మ్యాటర్ చేస్తుంది. అంటే మనమున్న పర్సనాలిటీకి కూడా బండి స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ రియర్ అంతా కూడా డిఫరెంట్ పర్సన్స్ టెస్టింగ్ చేస్తున్నారు. సి డ్రాగ్. సో హీరో టెస్ట్ సెంటర్లో ఉన్నాం కాబట్టి బండిని టోటల్లీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను మీకు ఇస్తున్న రివ్యూ ఇది. సో దీని కాంపిటీషన్ తోటి ఒకవేళ ఇప్పుడు పల్సర్ తోటే కంపేర్ చేసుకుంటే, సో పల్సర్ ఈజ్ అగైన్ డిఫరెంట్. అపాచీ మళ్ళీ అది స్పోర్టియర్ సైడ్లో వస్తుంది. సో అపాచీ ఇది ఇప్పుడు యాక్చువల్లీ సేమ్ కేటగిరీలో పడుతుంది. ఎందుకంటే దాంట్లో కూడా సింగిల్ ఛానల్ ABS వస్తుంది, దీంట్లో సింగిల్ ఛానల్ ABS వస్తుంది. అపాచీ ఎందుకు కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, ఈ లెంత్ అనేది షార్ట్ ఉంది. ఇంకోటి మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీరో సర్వీస్ నెట్వర్క్. సో హీరో సర్వీస్ అనేది ఎవ్రీ లైక్ టౌన్ మండల్స్లో కూడా ఉంది.
సో మీరు ఈ బండి కొన్నా కానీ ఏ ఏరియాలో ఉన్నా కానీ బండి సర్వీసింగ్ అయితే అయిపోతుంది. అది వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిట్. హీరోది ఏదన్నా మెయిన్ కన్సిడర్ చేసుకోవచ్చారంటే సర్వీస్ పాయింట్. సర్వీస్ కాస్ట్ కూడా మనకి జనరల్గా వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేసుకుంటే హీరో కొంచెం తక్కువ ఉంటుంది. అంటే స్పేర్ పార్ట్స్ కానీ లైక్ బండి కింద పడ్డది, ఈ పార్ట్స్ పోయింది, ఈ పార్ట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది, కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో లిటిల్ అఫోర్డబుల్, ఒక కామన్ పీపుల్కి కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు డిఫరెన్షియేషన్, మరి అపాచీ ఉంది కదా, ఇది ఉంది కదా, రెడ్డిట్లో ఏది తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీ చాయిస్, అంటే మీ ప్రిఫరెన్స్ ఎట్లా ఉంది. అంటే మీకు సర్వీస్ నెట్వర్క్ బాగా కావాలా, హీరో నుంచి ఒక బండి కావాలా, లైక్ లాంగ్ ఇంజన్ రిలయబిలిటీ అలాంటివి కావాలని పాయింట్స్ మీ మైండ్లో రన్ అవుతున్నాయి అని అనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ బైక్ అయితే రావచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఈ బైక్ మేక్ సెన్స్ అనమాట. సో ఇదైతే నా నుంచి మీకు హీరో ఎక్స్ట్రీమ్ 160R ఇస్తున్న రివ్యూ. సో నాకు తెలిసి మీ అందరికి అర్థమైంది అనుకుంటా సింపుల్ వర్డ్స్లో. సో నేను చెప్పిన పాయింట్స్ని బట్టి ఇంకా మీ రిక్వైర్మెంట్లో ఈ బండి ఉంటే డెఫినెట్లీ మీరు దీనికి వెళ్ళొచ్చు. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్, మోర్ కంటెంట్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంటుంది. దీని తర్వాత ఈ బండిది రైడ్ రివ్యూ వస్తుంది. ఆ రైడ్ రివ్యూలో లైక్ దీని సస్పెన్షన్ ఏ విధంగా పనిచేస్తుంది, లైక్ కార్నర్లో అండ్ యాక్సిలరేషన్ కానీ టాప్ స్పీడ్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. సో సీన్ అదర్ వీడియో అంటే దెన్ బాయ్, దిస్ ఇస్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.